రాష్ట్రానికి కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు అంటే ఈ రాష్ట్రానికి కాబోయే యువరాజు ఈరోజు మన ముందుకు వచ్చి కూర్చుంటున్నాడు మీకు ఏం సమస్యలు ఉన్నాయి చెప్పండి మీ సమస్యలు నేను తీరుస్తాను ఇప్పటివరకు మీరు పడ్డ బాధలు ఏంటో నాకు చెప్పండి అంటున్నాడు ఏమండి రాజుగారిని డైరెక్ట్ గా కలిసే అవకాశం వస్తే ఎవడన్నా వదులుకుంటాడా మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో తెలీదా ఇప్పటివరకు నిన్నటిదాకా మన ఇంట్లో కుర్రాడు కనపడుతున్నాడు పొద్దున్న లేచాడు ఉండట్లేదు ఏమయ్యాడు అంటే అయితే సంపెత్తున్నారు లేకపోతే ఆయన ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నారు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి 2019లో అసలు ఎప్పుడు ఏ పార్టీకి అయినంత విధంగా దళితులందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటేశాం కానీ చరిత్రలో ఎప్పుడూ చేయనంత డ్యామేజ్ చేశాడు మనకు అతను ఈ రోజు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మన దొమ్మేరులో కుర్రాడు చనిపోతే అరే మా ఓని చంపేశారు రాడు వైసీపీ కదా ఎందుకు చంపేశారు అక్కడున్న హోంమంత్రి దీనికి బాధ్యత వహించాలి అన్నానని నా మీద 3 కేసులు పెడితే హైకోర్టు బెయిల్ ఇచ్చి దానికి 14 రోజులు నాకు కండిషన్ ఇచ్చింది ఇప్పుడు నేను 14 రోజులు హైదరాబాద్ లో ఉంటే ప్రతిరోజు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలా అంటే ఏదో మన వాళ్ళు చంపుతారు ఒరే ఎందుకు చంపారు అని అడిగితే అడిగిన తీసుకెళ్లి ఇలాంటి కేసులు ఇరికిస్తున్నారు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనం ఇప్పుడు ఈ రోజున ఈ రాష్ట్రానికి కాబో ఎవరోజు ఇక్కడికి వచ్చి మనం ముందు కూర్చుని బాబు చెప్పండి మీ సమస్యలు ఏంటి మీరు ఇప్పటివరకు ఏం కష్టాలు పడ్డారు మీ కష్టాలు తీర్చడానికి నేను ఏం చేయాలి చెప్పండి అనే ఒక అద్భుతమైన అవకాశం ఇది చాలా మంది అనుకున్నట్టు ఇది 200% రాజకీయ సభ కానే కాదు మన కష్టాలు వినడానికి ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుందండి కష్టం రాజ్యం కష్టంలో ఉన్నప్పుడు రాజే సైన్యాధ్యక్షుడిగా వస్తాడట ప్రభాస్ గారి సినిమాది అలా ఈ రోజున రాజే నారా లోకేష్ అనే సైన్యాధ్యక్షుడిగా మీ ముందుకు వస్తున్నాడు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి మన కష్టాలేంటి మనకున్న సమస్యలేంటి మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఈ ప్రభుత్వంలో అది జాగ్రత్తగా ఎవరెవరైతే ఏ ప్రశ్నలు మాట్లాడాలనుకున్నారో ఆ ప్రశ్నలన్నీ అడగండి ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా మీకేమన్నా సమస్యలు ఉంటే అడగండి మీటింగ్లు అని ఏ రోజన్నా ఎవరికన్నా అవకాశం కల్పించాడా ప్రశ్న అడిగితే పారిపోతాడు మళ్ళీ మామూలు పరిగెడ్డ హెలికాప్టర్ ఎక్కేస్తాడు హెలికాప్టర్ ఎక్కేసి ఎవడ కనపడ్డా ఇంకా మనం మాట్లాడే మాట ఆయన కనపడదు అలాంటిది ఈ రోజున ఒక నాయకుడు వచ్చి కమాన్ ఎవరు అడుగుతారో అడగండి ఒకవేళ జర్నలిస్టులు అడుగుతారా అడగండి దళితులు అడుగుతారా అడగండి అని ధైర్యంగా మన ముందు కూర్చుంటున్నాడు ఎంత గట్స్ కావాలండి అసలు ఈ మధ్య లోకేష్ అన్న కూడా మామూలుగా ఇవ్వట్లేదు కదా బ్యాటింగ్ అసలు ఇక ఆయన కొడతాడు ప్రతిదీ సిక్సే ఎవడరా నువ్వు అన్నాడు అంతకుముందు ఆయన కొంచెం పద్ధతిగా మాట్లాడేటప్పుడు ఆయన పద్ధతిగా ఉండనిచ్చాడా మన తొగ్గలకు బ్రో రచ్చగొట్టి రే తొగ్లక్ అనిపించుకున్నాడా లేదా ఏమన్నాడు ఆయన ఎప్పుడు వచ్చినా సైకో పోవాలి అని ఎర్రగ బాధుడు బాధేస్తున్నాడు ఆయన వచ్చి ఆయన సంసారపక్షంగా బతితే ఆయన బతనివ్వకుండా ఆయన్ని రచ్చగొట్టి ఒళ్ళంతా వాతలు పెట్టించుకుంటున్నాడు మా జగన్ అన్న కాబట్టి అందరూ చాలా కేర్ఫుల్ గా ఉండండి చాలా జాగ్రత్తగా వినండి మనం అడగాలనుకున్న ఇంకా అక్క చెల్లెలు చాలా మందికి తెలీదు ఇప్పుడు టీవీ సీరియల్లో కాకుండా ఏదో ఓటీటీ అని వచ్చింది సినిమాలన్నీ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి బయట ఏం జరుగుతున్నాయి ప్రమాదాలు తెలియట్లేదు ఆ బయట జరిగే ప్రమాదాలు దానికి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నారా లోకేష్ గారు డైరెక్ట్ గా మనతో మాట్లాడే అవకాశం కల్పించారు ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇది ఒక అద్భుత అవకాశంగా తీసుకుని ఈ కార్యక్రమంలో మన సమస్యలన్నింటికి పరిష్కారం వచ్చే దిశగా దీన్ని నడిపించాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఎస్సీలకి ఎస్సీ ఎస్టీ బీసీలకి కొంచెం ఎక్కువ ఖర్చు పెడుతుంది బడ్జెట్ లో కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అందరికీ సమానంగా పంచి పెడుతున్నాను అన్నాడు అయితే తమ్ముడు అడిగింది ఏంటంటే రాజ్యాంగం ప్రకారం బలహీనమైన మాకు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాలని ఉంది కదా జగన్ వచ్చాక అందరితో సమానంగా మీరు అంటున్నాడు కాబట్టి మన ప్రభుత్వం వస్తే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిన రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన ఎక్స్ట్రా ఇప్పుడు ఒక ఒక ఇంట్లో ఒక ఆరోగ్యవంతుడు ఒక అనారోగ్యంతో ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి అనారోగ్యంతో ఉన్నవాడికి మనం బ్రెడ్ కొనిస్తాం పాలు తీసుకొచ్చిస్తాం ఆడికి ఇంకా ఏమైనా కావాలంటే కొంచెం మాసం కూర దగ్గరగా ఉండి పెడతాం అవునా కదా అది నీరసంగా ఉన్నాడు కాబట్టి నీరసంగా ఉన్నవాడు కొంచెం ఎక్స్ట్రా పెట్టాలి కదా ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కాస్త ఎంతో కొంత వెనకబడి ఉన్నాం కదా మనకి ఎక్స్ట్రా ఇమ్మని రాజ్యాంగం చెప్తే సమానం చేయడానికి నువ్వెవడరా అని అడిగాడు తమ్ముడు చప్పట్లు కొట్టండి తమ్ముడికి అయితే అన్న కూడా చాలా క్లియర్ గా ఇచ్చేసాడు సమాధానం మనం వచ్చిన అంటున్నారు తమ్ముడు అది చట్టం ఉందో ఆల్రెడీ చట్ట ప్రకారం ఎస్సీలకి ఏది ఖర్చు పెట్టాలో అది నేను ఖర్చు పెడతా ఇది పబ్లిక్ హామీ అండి ఒకవేళ ఈయన ముఖం మనం చూపించకుండా ఎక్కడని చెప్తే అది మళ్ళీ మనం అడగటానికి ఉండదు
yanta dairi unte public gochi nen jastan jodan ani cheptadandi. Rajesh ok point miss said. Anna. Nenu psycho Jagan laga pardal kattukoni raavalan korika naaku lene ledu. Nenu gaani Telugu Desam party ee naadu tappu cheyaledu ganakane dammu dairyamto ee roju nenu nadagalutuna. Adi lekka. Mee daggara raagalutuna. Prati veedilo aagi amma mee samasyalu enti ani neeruga telusukuntunna. Ee roju garvanga cheptunna. Dadapu 3000 kilometers ante inga 20-30 kilometers lepothe 3000 kuda ayipothundi. 3000 kilometers dadapu nenu paadayatra chesa. Evaru okkaru gaana okkaru vachi asalu meeru maaku chesindi enti ani adagaledu. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. కొంతమంది అనేవారండి, రాజశేను వైసీపీలో ఉండేవాడు కదా, వైసీపీని వదిలేసినప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాను ఇప్పటికి ఇంకా కొంతమంది అడుగుతున్నారు. అలా అడిగే ప్రతి చవట దద్దమ్మకి చెప్తున్నాను, ఇదిగో నా తమ్ముడు సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన అనంతబాబు భుజం మీద చేతులే తిరుగుతున్నాడు రా జగన్ రెడ్డి. కాబట్టి జగన్ వదిలేసి నా తమ్ముడు కుటుంబానికి సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ కోసం నాలాంటి వాళ్ళు ఎంతో మంది కలిసి పనిచేస్తున్నాం. సిగ్గులేని చవట దద్దమ్మలారా, కనీసం పౌరుషం ఉంటే ఇప్పటికైనా పార్టీని వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయండి. ఎందుకంటే ఇది ఒక సుబ్రహ్మణ్యం కుటుంబానికే కాదు, ప్రతి కుటుంబంలో ఇప్పటి వరకు దళితుల మీద జరిగిన ప్రతి దాడి మీద నేను ట్రిబ్యునల్ వేస్తానని చెప్పి మహానాడు సాక్షిగా మన నారా చంద్రనాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ హామీ కోసం అన్నా మన కోసం పనిచేస్తున్న పార్టీ కోసం పనిచేస్తావా, లేదా మనల్ని చంపేవాడిని సంకల్ప పెట్టి తిరిగేవాడు వెనకాల తిరుగుతావా? కనీసం సిగ్గుంటే ఆ విషయం మన వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి ఇప్పటికన్నా. అంతేగాని ఏదో చెప్తున్నాడు, ఎవడో వచ్చి ఏదో చెప్పేశాడు, ఎవడో ఏదో మాట్లాడుతున్నాడంటే ఏ కనీసం మన బుర్రలు పనిచేయట్లేదా? అరే ఓ పక్కన కొట్టి చంపేస్తున్నారు, మరో పక్కన పిచ్చోళ్ళు చేసి చంపేస్తున్నారు, ఇంకో పక్కన పోలీస్ స్టేషన్ లో పెట్టి శిరోముండాలు చేస్తున్నారు. మరి ఎప్పుడు సిగ్గు వస్తుంది మనకి? మనల్ని కొట్టేవాడు మనం ఎదిరించపోతే, మనం కొట్టేవాడు మనం ఓడించపోతే ఇక మన బతుకహాయి కొట్టడం మంచి సమ్మగున్నట్టుంది. ఈ నా కొడుకుని ఇంకా కొట్టండి అని చెప్పి ఇంకా కొట్టిస్తారు. కనీసం ఇప్పటికన్నా సిగ్గు రావాలా.